రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరుతుండటంతో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా 500 కే గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లాంటి పథకాలు ప్రజలను ఎంతో ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో పలు ఏజెన్సీల సూచన మేరకు వంట గ్యాస్ వినియోగదారులకు ఈకేవైసీ కోసం ఎగబడుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలోని భారత్ గ్యాస్ ఏజెన్సీ కార్యాలయం ముందు మహిళలు బారోలు తీరారు. ఈకేవైసీ కోసం పెద్ద ఎత్తున తరలివచ్చి మహిళలు ఆధార్ను అనుసంధానం చేసుకుంటున్నారు. ప్రభుత్వం అధికారం చేపట్టబోతుండటంతో 500 కే గ్యాస్ సిలిండర్ లభించబోతోందని మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సిలిండర్ కొరకనే వచ్చినాం సార్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొరకే ఇంకా ఇక్కడ వచ్చారు ఆఫీస్ కి, అంతే పెట్టు వచ్చింది. ఇది కాస్తా 500 సిలిండర్ నింపుతున్నారంట, దానికోసం వచ్చిన. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని గ్యాస్ సిలిండర్ కొరకు వచ్చినాం. 500 గ్యాస్ సిలిండర్ వచ్చిందని వచ్చినాం అయ్యా.